చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడంపై ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఎదలాపూర్ నుంచి గుర్రంపల్లి ఎస్ఆర్ఎస్పీ D83 పరిధిలోని RACF-4 కాల్వను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు ఎస్ఆర్ఎస్పీ అధికారులతో కలిసి కాల్వలను పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ, కాల్వ మరమ్మతులు చేయిస్తే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు ఎమ్మెల్యేను కోరగా కాల్వల మరమ్మత్తుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులతో కలిసి కాల్వ తూములను పరిశీలించమని, కాల్వలు పూర్తిగా ధ్వంసమై ఇసుకముండ్ల పొదలతో నిండిపోయాయన్నారు. కాల్వల పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, కలిముద్దీన్, అళ్లమ్ముల రాజయ్య, ఆరికట్టు సదయ్య, ఎస్ఆర్ఎస్పీ అధికారులు సంపత్, సురేందర్, గణేష్, నాయకులు, రైతులు ఉన్నారు. పెద్దరాతిపల్లి గాని, తర్వాత జాఫర్ గన్పేట, ఎన్నంపల్లి, కూనారం, అటు D86 కు, D83-22R కెనాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులు గత 4-5 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితులలో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఈరోజు 22R కెనాల్ను సంబంధిత ఎస్ఆర్ఎస్పీ అధికారులతోటి ఎద్దులాపూర్ నుంచి గురాంపల్లె 15-16 కిలోమీటర్ వరకు తిరగడం జరిగింది. మొత్తం ఈ కెనాల్ పరిస్థితి చూస్తే, ఎందుకంటే కెనాల్ మొత్తం గత 5-6 సంవత్సరాల నుంచి మొత్తం పూటికతోటి నిండుంది. తర్వాత కెనాలు అక్కడి నుండి ఇక్కడి వరకు ఒక 4-5 జాగల్లా బ్రీచ్ అయింది. ఆ తర్వాత డీపీలు కానీ, కల్వర్ట్లు కానీ, సైఫాన్లు కానీ, తర్వాత యూటీలు కానీ మొత్తం ధ్వంసమై ఎక్కడికక్కడ పగిలిపోయి, తర్వాత వాటిని పట్టించుకునే నాతుడు లేక ఇప్పటి వరకు కూడా ఏదైతే D83-22R ద్వారా ఎద్దులాపూర్ ప్రజలకు, రైతాంగానికి నీళ్లు రానటువంటి పరిస్థితి అయితే కిందికి ఇప్పటి వరకు కూడా నీళ్లు అందలేదు కాబట్టి మేము ఎద్దులాపురం కానీ కెనాల్ వంటి మొదలుపెట్టి ఇక్కడికి గుర్రంపల్లె దాకా రావడం జరిగింది. కెనాలు ఇప్పటి వరకు సిల్టు కానీ, చెట్లు జంగలు కానీ అన్నీ బాగా నిండుకపోయినాయి. ఈ 5-6 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు అది ఏముందో చూడమని మమ్మల్ని పంపడం జరిగింది. మేము పంపితే అవి చూసేవచ్చినాం. దానికి జేసీపీలు కానీ, మిషన్లు కానీ పెట్టి, సీసీ కానీ కొన్ని చేస్తే తప్ప నీళ్ళు అందిస్తలేదు. రైతాంగం కూడా కొద్దిగా గమనించాలి. ఇప్పుడు దాన్ని అందరు కూడా ఎంబడివాడి అవన్నీ చేస్తేనే నీళ్లు కింది రాక అందియగలుగుతాం. ఇప్పుడు దాన్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెంటనే జేసీపీలు కానీ, మిషన్లు కానీ రేపు వచ్చినాక దాన్ని ఎమ్మెల్యే గారితో విచారం చేసి AED గారులతో అప్రమత్తం చేసి అవన్నీ చేస్తామని